హలో ఎవరైనా ఉన్నారా? వారు ఇంకా బతికే ఉన్నారా రే? దీనమ్మా ఈ ఫోన్ అక్కడ. సిగ్నల్ లేదందరా, సిగ్నల్. దీనమ్మా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఛార్జింగ్ ఎక్కడున్నానో తెలియదు, ఎలా వచ్చానో అర్థం కావట్లే. ఈ చీకటి ఒకటి. ఉన్నదే బాక్స్లో ఉన్న ఈ తక్కువ ఆక్సిజన్తో ఇదే మండితే మరి నాకు పర్లేదులే. ఈ చీకటి మరీ భయమేస్తుంది. వెలుగుకి బాగా అలవాటు పడి చీకటి అంటే భయం అవుతుంది అనుకుంటా. ట్రై చేసాం ఒకసారి. But I lost my hope. I have to accept my fate. Badhalo kanniru kavithalu rastunte chavuki chintistunna manasu charitalaku chigurunistundi. Peelustunna prati shwasa బ్రతికి ఉన్నామని ధైర్యాన్ని ఇస్తుంటే నిశ్వాసలు నిర్ఘోషిత గీతాన్ని ఆల్పిస్తున్నాయి. జననం మరణం మధ్యలో దారి తప్పిన నా గమనం. చంపాల్సింది కాతలే నిన్ను, పుట్టపోయేది ఆడపిల్ల అనగానే బరువు అనిపించింది. కానీ నా బరువుని మోసింది ఆడదాన్ని గుర్తించలేకపోయా. ఇప్పుడు చావు దగ్గరగా ఉంటే అర్థమవుతుంది నేను చేసిన తప్పులు కాదో పాపాలు. నిన్ను చంపాను, ఈ చేత్తో నాన్నను కొట్టాను, ఈ నోటుతో అమ్మని అమ్మనాబుద్ధులు తిట్టాను. మా నాన్నమ్మ చెప్పేది సమాధిలో పాపం చేసిన ఈ దేహం దానిపైన నాపితే పవిత్రమైన ఈ ఆత్మ దానిపైన నారంభించిందంట. అదేలే ముక్తిని పొందడానికంట. కానీ నాకు అవకాశం ఉందో లేదోలే. ఈ చీకట్లో ఈ వెలుతురులో అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ క్షణం నాన్న నేర్పిన నడుకు చూసుకున్న భార్య. మరో క్షణం వీళ్ళందరికీ తెచ్చిన అవమానం అయినా వారు పంచిన అనురాగం. Ma?